తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇటీవల హైదరాబాద్ లోటస్ పండ్లో వైఎస్ఆర్ అభిమానులు సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను వారితో పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. గత వారం నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అవ్వగా కాసేపట్లో హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో షర్మిల సమావేశమవుతున్నారు. అటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో లేకుంటే ఆమె ఈ నెల 21న భారీ ర్యాలీగా ఖమ్మం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో షర్మిల ఖమ్మం పర్యటన కాస్త వాయిదా పడింది. తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇటీవలే హైదరాబాద్ లోటస్ పండ్లో వైఎస్ఆర్ అభిమానులు సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను వారితో పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. గత వారం నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అవ్వగా కాసేపట్లో హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో షర్మిల సమావేశమవుతున్నారు. అటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో లేకుంటే ఆమె ఈ నెల 21న భారీ ర్యాలీగా ఖమ్మం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో షర్మిల ఖమ్మం పర్యటన కాస్త వాయిదా పడింది. తెలంగాణలో పార్టీ ప్రారంభించేందుకు ఉత్సాహంగా ఉన్న వైఎస్ షర్మిల ఆ దిశగా తన కార్యాచరణ వేగవంతం చేశారు. ఇటీవలే హైదరాబాద్ లోటస్ పండ్లో వైఎస్ఆర్ అభిమానులు సన్నిహితులతో సమావేశమై తన మనోభావాలను వారితో పంచుకున్న షర్మిల మరో సమావేశానికి సిద్ధమయ్యారు. గత వారం నల్గొండ జిల్లా వైఎస్ఆర్ అభిమానులతో భేటీ అవ్వగా కాసేపట్లో హైదరాబాద్ రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల నేతలతో షర్మిల సమావేశమవుతున్నారు. అటు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా షర్మిల ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఎన్నికల కోడ్ అమల్లో లేకుంటే ఆమె ఈ నెల 21న భారీ ర్యాలీగా ఖమ్మం వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఈలోపు ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో షర్మిల ఖమ్మం పర్యటన కాస్త వాయిదా పడింది. We'll be right back.
ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలని రాములు లైవ్లో అందిస్తారు. రాములు, షర్మిల వరుస భేటీలు పెట్టుకుంటూ వెళ్తున్నట్లు మనకు తెలుస్తోంది. ఈరోజు కూడా అలాగే రంగారెడ్డి హైదరాబాద్కు చెందిన వారితో కూడా భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. డీటెయిల్స్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ జ్యోతి. తెలంగాణలో రాజ్యం స్థాపిస్తానని చెప్తున్నారు ఎస్ రాజశేఖర రెడ్డి. తనయ్య తనయ్యరాలు వైఎస్ షర్మిల ఇటీవలనే తెలంగాణలో హైదరాబాద్లోని లోటస్ పాయింట్లో కొంతమంది అభిమానులతో ఆత్మీయ సమ్మేళన సమావేశం నిర్వహించింది. తాజాగా నల్గొండ జిల్లాకు చెందిన అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించిన షర్మిల తర్వాత ఈ నెల 21న ఖమ్మంలో పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో ఆత్మీయ అభిమానులతో సమావేశం నిర్వహిస్తారని చెప్పి షర్మిల వర్గాలు తెలిపినప్పటికీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడు నేపథ్యంలో ఆ పర్యటన వాయిదా పడింది. అయితే తాజాగా ఈరోజు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాకు చెందిన కొంతమంది వైఎస్ఆర్ అభిమానులతో ఈరోజు షర్మిల భేటీ అవుతారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇంకా ఆమె బెంగళూరు నుంచి హైదరాబాద్కు ఇంకా తిరిగి రాలేదు. మధ్యాహ్నం 2:30 తర్వాత బెంగళూరు నుంచి హైదరాబాద్కు తిరిగి వస్తారని చెప్పి తెలుస్తూ ఉంది. దాంతోపాటు ఏదైతే ఖమ్మం జిల్లా పర్యటన ఉందో పర్యటన నేపథ్యంలో వాయిదా పడిన పర్యటన నేపథ్యంలో కూడా ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఖమ్మం జిల్లా నేతలు కొంతమంది ఖమ్మం జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులు కొంతమంది షర్మిలను కలిసేందుకు హైదరాబాద్కు వస్తున్నారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనా షర్మిల వరుసగా ఆ జిల్లాల వారిగా ఆత్మీయ సమ్మేళనాలు ఆత్మీయ సమావేశాలు పెడతారని చెప్పి జిల్లా పర్యటనలు కూడా చేస్తారని చెప్పి చెప్తున్నప్పటికీ ప్రస్తుతం ఎమ్మెల్సీకి ఉన్న ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో 16 ఆ తర్వాతనే జిల్లాల వారిగా పర్యటనలు ఉంటాయని చెప్పి ప్రస్తుతం వైఎస్ఆర్ షర్మిలకు దగ్గరగా ఉంటున్న మాజీ వైసీపీ నాయకుడు కొండ రాఘవరెడ్డి మీడియాకు తెలుస్తూ ఉన్నారు. అదేవిధంగా పిట్టర్ రామరెడ్డి కూడా మీడియాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తున్నారు. ఇటీవల కొన్ని పత్రికల్లో వచ్చిన కథనాలపై కూడా వైఎస్ఆర్ షర్మిల అభిమానులు తీవ్రంగా మండిపడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో వైఎస్ఆర్ షర్మిల ఒక బలమైన శక్తిగా ఒక బలమైన పార్టీగా ఎదుగుతుంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ రెడ్డి అభిమానులందరూ కూడా మేము ఆత్మీయంగా పలకరింపు కానీ కలవటం కానీ ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి పార్టీ నేత వైఎస్ఆర్ షర్మిల అభిమానులు చెప్తా ఉన్నారు. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రం కేవలం హైదరాబాదు రంగారెడ్డి జిల్లాకు చెందిన వైఎస్ఆర్ అభిమానులతో మధ్యాహ్నం తర్వాత సమావేశం అయ్యే అవకాశం ఉందని, మరోవైపు ఖమ్మం జిల్లా నుంచి వస్తున్న నేతలందరూ కూడా ఆమె పలకరిస్తుందని కూడా తెలుస్తూ ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రామలు. For more updates, please subscribe 99 TV Telugu.